ఇవన్నీ వీటి దగ్గర కుదిగామండి, కప్పాలి తీసుకొని గుడికి వెళ్దామని మా చిన్న అమ్మాయి నేను బయలుదేరాము ఆటోలో. అక్కడ మా పెద్ద అమ్మాయి పిల్లలు వస్తారంట. ఇక్కడ జమ్నీ బుద్ధి దగ్గర స్టక్ అయిపోయినాను. చాలా ట్రాఫిక్ ఉంది అక్కడ, చూసా కనపడే జమ్నీ బుద్ధి. నవరాత్రి బొమ్మలు ఉంది, బొమ్మల పొలకి బొమ్మలు ఇక్కడ బాగా అమ్ముతారు. ఇక్కడ చూసిన గొలుగు బొమ్మలు అండి, స్టోర్స్ అన్నీ గొలుగు బొమ్మలు స్టోర్స్. మీరు కొలువు పెట్టుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. మట్టి బొమ్మలు అన్నీ ఉంటాయి. ఇక అజయ్ జయం అంటే ఉందండి, కపాలేశ్వర స్వామి గుడి కొలను పక్కన రోడ్డు. సరే ఎక్కడ చూసినా గొలు బొమ్మలు, నవరాత్రి ఉత్సవం. ఇక్కడ నవరాత్రి ఎంజాయ్ చేయాలంటే ఈ గుడికి వస్తే మీరు బొమ్మల కొలువులు చూడండి. ఎక్కడ చూసినా బొమ్మలు బొమ్మలు బొమ్మలు, అందరూ గొలువు పెట్టుకునే వాళ్ళు ఇక్కడికి వస్తే కలెక్ట్ చేసుకోవచ్చు. మేము దిగాము అండి సరస్వతి వినాయక బొమ్మలు. ఇది ఒక లోకంలోకి వచ్చినట్టు ఉంది. ఆ రోడ్డు కలెక్ట్ చేస్తా అండి. ఎదురుగా కృష్ణారు నాలుగు అడుగుల బుడ్డకి బుడ్డ బుల్లోడు ఉంటారు చూడండి, ఇళ్ళల్లో బుడ్డ బుల్లోడు అలా ఉన్నారు. బొమ్మలండి మీకు, అనిమల్స్ కాడి నుంచి అన్ని బొమ్మలు, దేవుడి బొమ్మలు, అమ్మవారు, దీపస్తంభాలు, పార్వతులు. ఏంటంటే జూమ్ చేసి చూపించాలంటే అలా నేను నీళ్ళు పిల్లలు ఆడుకున్న బొమ్మలండి, ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్. జూమ్ చేసి చూపించు, దశ అవతారాలు, బాల త్రిపుర సుందరి, అదంతా చూపించాలి. మీ కంటి చూపు మేర అన్ని బొమ్మలు అండి. మామ మామీ శ్రీరామచంద్ర ఒకటి చూసి ఒకటి చూడడానికి లేదండి, అన్ని రకాలు ఉన్నాయి. ఎటు చూసిన బొమ్మలే పద్ద మైలాపూర్ కపాలేశ్వర స్వామి తెప్పకొలం పక్కనండి. శివన్ బొమ్మ, ఈషా శివన్ బొమ్మ,
గడపలకు అలంకరించేయండి, స్వామికి అలంకరించే ప్లాస్టిక్ పూల మాలలు. Thank you.